దక్షిణ భారత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రత్యేక అనుబంధం ఉంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కోహ్లీకి సొంత గ్రౌండ్ వంటిది కోహ్లీ స్వస్థలం ఢిల్లీ అయినా ఐపీఎల్లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ నుంచి బెంగళూరుతోనే ఉన్నట్లు కోహ్లీకి చిన్నస్వామి స్టేడియం అన్నా ఇక్కడి ప్రజలన్నా ఎంతో అభిమానం అలాంటి కోహ్లీ త్వరలోనే తన కెరీర్లో ఇక్కడ వందో టెస్టు ఆడతాడని అంతా భావించారు తమ అభిమాన ఆటగాడికి దీన్ని మరుపురాని టెస్టుగా టెస్ట్ గా చేయడానికి బెంగళూరు అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్న వేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వాళ్లకు షాక్ ఇచ్చింది త్వరలోని శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా లంకేయులు భారత్ తో రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడాల్సిందే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఐదున బెంగళూరులో తొలి జరగాల్సి జరగాల్సిందే దీంతో ఇప్పటికే తొంభై తొమ్మిది టెస్టులు ఆడిన కోహ్లీ తన సొంత గ్రౌండ్లోనే వందో టెస్ట్ ఆడతాన్ని అంతా భావించారు కానీ బీసీసీఐ మాత్రం బెంగళూరు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది పర్యటనలో మార్పులు చేసింది ముందుగా టీ ట్వంటీ సిరీస్ ను తర్వాత టెస్ట్ సిరీస్ ను నిర్వహించేందుకు సిద్ధమైంది